हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू रजितास होम एंड किचन। ఈ రోజు నేను ఎగ్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి। దానికి ముందుగా మనము ఎగ్స్ ని ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకోవాలి। నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను, వాటిని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను। వాటిని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా, బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలా గ్రేట్ చేసుకోవాలి। ఇలా ఎగ్ కర్రీని ఈ ప్రాసెస్ లో గనక చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుందండి టేస్ట్। నేను ఇక్కడ మొత్తం 3 ఎగ్స్ ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్నాక అందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర వేగాక ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను నేను 2 తీసుకున్నానండి। రెండిటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను। వాటిని వేసి ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనకు తెలిసిందే కదండి, సాల్ట్ వేసుకోవాలి। ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను। సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా వేయించుకోవాలి। ఇక్కడ ఉల్లిపాయలు మగ్గిపోయాయండి, ఆ తర్వాత కొంచెం పసుపు వేసి, పసుపు వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను। కారం ఎందుకంటే నార్మల్గా చేసే కంటే దీనిలో కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం ఎగ్ ఎల్లోని కూడా గ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఎగ్ ఎల్లో కూడా మిక్స్ అయిపోయి కారాన్ని తగ్గించేస్తుందండి। అందుకని ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను। ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి వచ్చే వరకు 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి। చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను। ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా చుట్టూ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇలా బాయిల్ అవనివ్వాలి। ఇప్పుడు మనము గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, దాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। నా ఛానల్లో కుకింగ్ వీడియోలు కాకుండా ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూడండి। నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। నేను ముందు ముందు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే మన ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి। చూస్తున్నారు కదా, ఈ ఎగ్ కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంది। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।